దేవుడా నాకు తమ్ముడు కావాలి, దేవుడా నాకు తమ్ముడు కావాలి, దేవుడా నాకు తమ్ముడు కావాలి. ప్రకాష్ గారు, తమ్ముడు కావాలి. మీకు అబ్బాయి పుట్టాడండి. 1995 మార్చ్ 6th ఉదయం 7:29 నేను పుట్టాను. 1995 మార్చ్ 15th నేను మా ఇంటికి వచ్చిన రోజు. ఆ రోజేం పండగ కూడా కాదు, కానీ ఇల్లంతా ఏదో సందేహం. బహుశా నా కోసమేనేమో, నాకెందుకంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో అర్థం కాలేదు. నాకు 6 నెలలు నిండేదాకా నిజంగా అర్థం కాలేదు. అప్పుడు ఒక రోజు నన్ను నేను అద్దంలో చూసుకున్నాను. నేను చిన్నగా ఉన్నాను, క్యూట్గా ఉన్నాను. చిన్నపిల్లాని కాబట్టి నాకెంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారన్న విషయం ఇప్పుడు అర్థమైంది. నేను నవ్వితే అందరికీ రిక్రియేషన్, నేను ఏడిస్తే మా నాన్నకి టెన్షన్, నేను నించుంటే అదొక పెద్ద సెన్సేషన్. అమ్మా తమ్ముడు నుంచున్నాడు. నా ప్రతి అకేషన్ ఒక గ్రాండ్ సెలబ్రేషన్. అర్జున్ మన బర్త్డే రోజు ఏం కోరుకున్నా దేవుడు ఇచ్చేస్తాడంట అమ్మ చెప్పింది. ముద్దు చేసే పెద్దవాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ నా ఏజ్ వాళ్ళు ఒక్కళ్ళు లేరు. దేవుడు నాకు ఆడుకోవడానికి మంచి ఫ్రెండ్ కాదు, ఒక గర్ల్ ఫ్రెండ్ ఇస్తే బాగుండనిపిస్తుంది. అను రా. నా పేరు ప్రకాష్, పక్కింట్లో ఉంటాం. షీస్ మై వైఫ్. నమస్తే అండి. నమస్తే. అమ్మా మా పాప అను, నా పేరు శైలజ. షీస్ మై డాటర్ శారద. హాయ్. హాయ్ ఆంటీ. కమ్ 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 దా, సే హలో. హాయ్ హాయ్ ఫ్రెండ్స్. పాపకి అప్పటికి 2 సంవత్సరాలు. అర్జున్, చాక్లెట్ అమ్మాయికి ఇచ్చే. మా నాన్న నా మీద రావటం అదే ఫస్ట్ టైం. నెక్స్ట్ సెకండ్ నేను చేసిన పని దాన్ని మా వాళ్ళ ముందు సూపర్ స్టార్ ని చేసేసింది. అను నాన్న చూసావా, అను ఏం చేసిందో, అర్జున్ తో చాక్లెట్ షేర్ చేసుకుంది. అను యు ఆర్ సో క్యూట్. ఇంత గుడ్ మేనర్స్ ఎక్కడ నేర్చుకున్నావు నాన్న? అమితాబ్ బచ్చన్ రాగానే రాజేష్ ఖన్నా స్టార్ డమ్ షేక్ అయినట్టు, అను రాగానే నా స్టార్ స్టేటస్ కి ముప్పు వచ్చిందని అర్థమైంది. దాంతో దాని మీద జెలసీ స్టార్ట్ అయింది. శైలజ ఆంటీ, అను వాళ్ళ మదర్, నా కాలనీలో మిగిలిన ఏకైక సపోర్టర్. ఆవిడే నాకు అమ్మ నాన్న తర్వాత, ఒక్కోసారి అమ్మ నాన్న కంటే ఎక్కువ. 2001 June 12 నాకు చాలా ఇంపార్టెంట్ రోజు. నేను ఫస్ట్ క్లాస్కి వచ్చేసా. ఐఎమ్ ఎ కంప్లీట్ మ్యాన్. అర్జున్ నా క్లాస్కి వస్తేనే నేను వెళ్తా. నువ్వేంటి ఎల్కేజీ మళ్ళీ చదువుతున్నావా? అప్పటిదాకా దాని మీద ఉన్న జెలసీ పగ కింద మారింది. చదివిన క్లాస్ మళ్ళీ చదవాల్సి వస్తుందన్న బెంగతో నా చదువు సంకనాకడం స్టార్ట్ అయింది. ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాపిల్, సి ఫర్ క్యాపిల్, డి ఫర్ డాపిలా? ఏంట్రా ఇది, ఇలా అయితే నీకు చదువు ఎలా వస్తుందా? హలో, ఐ హావ్ గాట్ ఫస్ట్ ఇన్ క్లాస్. చూడరా, అనును చూసి నేర్చుకో. ఈ మాట ఫ్యూచర్ లో చాలా సార్లు వినాల్సొస్తుందన్న భయం స్టార్ట్ అయింది. అంకుల్ అర్జున్ స్కూల్ కి బంక్ కొట్టాడు. రే బుద్ధి లేదురా నీకు, అదే తిట్టించేది, అదే జాలి చూపించేది. నేనేం చేసినా నీ మంచికే. అంకుల్ అర్జున్ ఏం బాగుపడతారా నువ్వు? సారీ అర్జున్. క్లాసులు పెరుగుతున్నాయి, మార్కులు తగ్గుతున్నాయి. అనును చూసి నేర్చుకోరా. ఎంసెట్ లో కూడా దానికి టాప్ ర్యాంక్, నాకేమో ఢిల్లీ పిన్ కోడ్ లాంటి ర్యాంక్. అమ్మ నగలు తాకట్టు పెడితే వచ్చిన ఇంజనీరింగ్ సీట్. అనును చూసి నేర్చుకోరా, అనును చూసి నేర్చుకోరా, అనును చూసి నేర్చుకోరా.
పడుతూ లేస్తూ 4 ఏళ్ళు చదివేశా. ఈరోజు ఫైనల్ ఇయర్ రిజల్ట్స్ వచ్చే రోజు. ఫైవ్ సబ్జెక్ట్స్ మిగిలిపోయాయి పాప, తెలిస్తే ఎంత ఫీల్ అవుతాడు, ఎక్కడున్నాడు. ఇది మిగిలేంట కదా. మీకేం చెప్పారు సార్? అను చెప్పింది తను బాగా ఫీల్ అవుతుందయ్యా. నేను కూడా సార్, అందుకే కష్టపడి బుక్స్ అన్ని చదివేసి సప్లీలో అయినా పాస్ అవుదాం అనుకుంటున్నాను. అవునా? ఒకసారి నా తర ఈ షెల్ఫ్ లో బుక్స్ అన్ని ఏమైనాయి సార్? నేను అదే అడుగుతున్నాను అర్జున్, ఈ బుక్స్ అన్ని ఏమయ్యాయి సార్? నువ్వు ఫస్ట్ ఇయర్ లో జాయిన్ అయినప్పటి నుంచి రెగ్యులర్ ఎగ్జామ్స్ కి సప్లీ ఎగ్జామ్స్ కి చదువుకుంటానని పుస్తకాలు తీసుకెళ్లటమే గానీ ఒక్కటి వెనక్కి తిరిగి ఇచ్చింది లేదు. చివరికి టెలిఫోన్ డైరెక్టరీ కూడా తీసుకుపోయావు. ఇప్పుడు నా జాబ్ పోయేలా ఉంది. ఈ బుక్స్ అన్ని ఏం చేస్తున్నావు అర్జున్? నేను పోయారా? 5. నా 6. నీ ఎన్నరా? 5+6=11. బా, మన బ్యాచ్ లో నువ్వేరా వెల్ ఎడ్యుకేటెడ్. ఇది అటు జరిగింది, దీని 3వ వస్తుంది. ఇవన్నీ నేను ఇస్తాను కదా, ఇవో తీసుకెళ్ళండి. మీకు నాకు ఎప్పుడు ఉండేదే కదా. అసలు ఇప్పుడు మనం రిచ్ పీపుల్స్ లో పార్టీ చేసుకోవచ్చు. ఫెయిల్ అయ్యానని ఫీల్ అవ్వకు. ద సన్ విల్ షైన్ ఆన్ యూ అగైన్. ఐ యామ్ విత్ యూ. ఇది దీని పరామర్శం. అను మీద కోపం. ఐఫోన్ మీద చూపిస్తావా? ఈ ఫోన్ కొనడానికి ఎన్ని స్కామ్లు చేసావు మర్చిపోయావా? రే, నువ్వు రీకౌంటింగ్ అప్లై చేయి. ఆల్రెడీ యూనివర్సిటీలో ఒకటి చెక్ చేశా, సబ్జెక్ట్కి 5,000. నీకు కావాల్సిన మార్కులు వేస్తాడు. కాకపోతే ఈలో పను మీ బాబుతో చెప్పొద్దని చెప్పు. ఆయన మళ్ళీ చెప్పు తీసుకోడదా? నీకు బైక్ ఇచ్చి దాంట్లో పెట్రోల్ కొట్టించి నీకు పాకెట్ మనీ ఇచ్చి దున్నపోతల మేపుతుంటే నీకు వచ్చిన మార్కులు ఇవ్వట్రా? అన్ని సబ్జెక్టులు మార్కులు కలిపినా నీ వెయిట్ కన్నా తక్కువ వచ్చాయి కదరా. పౌరుషానికి ఏం తక్కువ లేదు. మరి మా ఆఫీస్ లో నా మొహాలా చూపించరా? చూడు, ఆ శ్రీధర్ గారు అబ్బాయి ఐఏఎస్ క్లియర్ చేశాడు, ప్రణీత్ గారు అమ్మాయి ఐఐటీలో సీట్ కొట్టింది. వాళ్ళని చూసి నేర్చుకోరా, అట్టగాడిదా. చదువుకు వస్తుందా? అమ్మ 4 పూట్ల పెట్టుకుంటే తిండం తప్ప చదువు. వెళ్ళి వాళ్ళ సంక నాకు అప్పుడైనా పుట్టొస్తామా? మీ సాలరీ ఎంత? నెలకి 100,000. అంబాని కోటి. ఇలా సంపాదించాలో ఆయన్ని చూసి నేర్చుకోవచ్చుగా. ఏం మాట్లాడుతున్నారండి? ఏంటా కంపారిజన్? ఎవరికుండేది ఆడుకుంటుంది. ఎగ్జాక్ట్లీ, మాకుండేది మాకుంటది. సో వాణ్ణి చూసి నేర్చుకో, వీణ్ణి చూసి నేర్చుకో. డాబర్ మ్యాన్ డాగ్ లా మా మీద పడకుండా మాకేం వచ్చో తెలుసుకుని సపోర్ట్ చేయండి. లేదా మాకు ఇంతే వచ్చింది అర్థం చేసుకుని వదిలేయండి. మాకున్న దాంట్లో ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒకటి సాధించి చూపిస్తాం. అర్థమైందా?